నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి మీ బంధువులు ఉండాలి నేను ఉండాలి నా బంధువులు ఉండాలి మనందరం ఉండాలి సమాజం ఉండాలి ప్రపంచం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి న్యాయానికి నిజాలకు ఏపీ ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం పార్టీ శ్రేణుల మండిపాటు న్యాయానికి సంఖ్య వేసి నిజాలకు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర వేసిందంటూ ఊరువాడ బగ్గుమన్నాయి చంద్రబాబు అక్రమరణం నిరసిస్తూ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు చేతులు ఇనుప సంఖ్యలు వేసుకుని నిరసన తెలిపారు తాళ్లు కట్టుకుని రిబ్బన్లు చుట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు మేరకు ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలు విదేశాల్లో కూడా న్యాయానికి సంఖ్యలు అంటూ నిరసనలు వెల్లువెత్తాయి నిరసన తెలిపిన నారా భువనేశ్వరి మాజీ మంత్రులు ప్రజా సమస్యలపై నిలదీస్తున్నందుకే తెలుగుదేశం పార్టీ అధినేతను తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో నిర్బంధించారని చంద్రబాబు సత్యమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించిన న్యాయానికి సంఖ్య నిరసన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలోని శిబిరం వద్ద సోదరుడు రామకృష్ణ మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చే చౌదరి నిమ్మకాయల చినరాజప్ప మహిళలతో కలిసి ఆమె పాల్గొన్నారు అంతా చేతులకు తాళ్లతో కట్టుకుని రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపారు శిబిరం బయట యువగళం వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున హాజరై చేతులను తాళతో కట్టుకుని ఆందోళన చేపట్టారు విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఇనుప బంధించుకున్నారు ఒకటి న్యాయానికి ఎవరూ వేయలేదు మన భారతదేశ రాజ్యాంగం ఒప్పుకోదు ప్రపంచంలో కూడా ఒప్పుకోదు హ్యాండ్ వేయడం అనేది తప్పు కనుక హ్యాండ్ కప్స్ వేయరు మీరు వేసుకున్నారు అని అంటే రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు నారా బ్రహ్మణి నారా లోకేష్ నారా భువనేశ్వరి రాజుగారు రఘురామ రాజు గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఎర్రనాయుడు గారు ఇంకెవరెవరు చేతులకు సంఖ్యలు వేసుకున్నా సరే అది చట్ట విరుద్ధమే ఎవరికి ఎవరికేస్తారు కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఆదేశాల మేరకు డ్రీడెడ్ టెర్రరిస్టులు ఉన్మాదులు టెర్రరిస్టులకి బందిపోటు దొంగలకి హ్యాండ్కప్ చేస్తారు సాధారణ ఖైదీలకు కూడా వెయ్యరు వెయ్యకూడదు చట్టం ఒప్పుకోదు సంఖ్యళ్ళు వేయడానికి చట్టం ఒప్పుకోదు మరి మీరందరూ సంఖ్యలు వేసుకున్నారంటే మీరు అందరూ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లో లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనో లేకపోతే ఫైబర్ నెట్ కేసులోనో మీరందరూ భాగస్వాములేనా చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిలో మీరందరూ భాగస్వాములేనా మీ అంతటి మీరే వేసుకున్నారు సంఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం వేయలే వేయకూడదు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఆదేశాలు ఎవర మిమ్మల్ని సంఖ్యలు వేసుకోమని కోర్టు ఆదేశాలు లేకుండా చట్టంలో లేకుండా మేంతటి మీరు ఏ ఏ చట్ట ప్రకారంగా అంటే చంద్రన్న రాజ్యాంగంలో రాసిందా లోకేష్ రాజ్యాంగంలో రాసిందా సంఖ్యలో వేసేసుకోండి కొని మీరు వేసుకున్నారు మీరు వేసుకుంటే వేసుకున్నారు ఎందుకంటే ఎర్రనాయుడు గారు కొన్ని కేసుల్లో ఉన్నారు బ్రహ్మణి గారు భువనేశ్వర్ గారు కూడా హెరిటేజ్ కంపెనీ ఇన్నర్ రింగ్ రోడ్లో వాళ్ళకి పాత్ర ఉంది హెరిటేజ్ భూములు కొన్నారని కనుక వాళ్ళు వేసుకున్నారు రఘురామ్ కృష్ణంరాజు గారి మీద సిబిఐ దాడులు చేసింది ఆయన మీద కూడా హైదరాబాద్లో ఎర్రమంజల్ కోర్టులో కేసులు ఉన్నాయి ఢిల్లీ మందిరిమార్గ పోలీస్ స్టేషన్ లో సిబిఐ వాళ్ళు దాఖలు చేసిన కేసులు ఉన్నాయి ఆయన వేసుకున్నాడు ఆ సరదా తీర్చుకున్నారు కోర్టులో పోలీసులు వేయకుండానే వీళ్ళత వీళ్ళే సరదా తీర్చేసుకున్నారు అని అనుకుంటూ అనుకున్నారు మిగిలిన రాష్ట్ర ప్రజలతోటి ఎందుకే ఇస్తున్నారు మిగిలిన తెలుగు వాళ్ళతో సంఖ్యలు ఎందుకే ఇస్తున్నారు ఇది చట్ట విరుద్ధం తప్పు న్యాయానికి సంఖ్యలు కోర్టు వారు వేయకముందు పోలీసులు వేయకుముందు మీరే వేసేసుకున్నారు రఘురాం కృష్ణం రాజు గారు వేసుకున్నారు ఆయన ఒక లోక్సభ సభ్యుడు చట్టాలు చేసే చట్ట సభలో సభ్యుడిగా ఉండి ఈ రకంగా వేసుకోవడం చాలా తప్పు రఘు రామకృష్ణం రాజు గారు చట్టానికి వ్యతిరేకంగా మీరు వేసుకున్నారు అచ్చెన్నాయుడు గారు మీరు కూడా చట్ట సభలో సభ్యులే మీరు కూడా వేసుకున్నారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇన్ ద వరల్డ్ ఒకప్పుడు చార్లెస్ శోభరాజ్ పోలీసులు చుట్టూ పోలీసులే ఉన్నారు కోర్టుకు వస్తున్నాడు లేవు అతనికి చట్టసభలో సభ్యురాలు ఆవిడ కూడా వేసుకున్నారు ఇదేదో బ్యాటరీ ఛార్జర్ తోటి వేసుకున్నట్టున్నారు ఇది సెల్ ఫోన్ మొబైల్ ఛార్జర్ తోటి ఆవిడ బంధించుకున్నారు చేతులు కట్టుకట్టుకున్నారు సో ఇది చట్ట విరుద్ధం న్యాయ సూత్రాలకు విరుద్ధం ప్రజల్ని రచ్చగొట్టకండి ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో గాని శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దు కేటీఆర్ గారు చెప్పారు ధర్నా చేసుకునే హక్కు ఉన్నది ధర్నా చౌక్ అని ఉన్నది ధర్నా చౌక్ లో ధర్నాలు చేయండి అంతేగాని హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ చేసేస్తాము ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తామని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కూడా ఆయన చెప్పారు కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి సంగతి అక్కల్లా ధర్నాలు చేస్తే సాక్షాత్వం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా గుర్రాలతోటి తెక్కించి తుపాకులతోటి కాల్పించి రైతుల మీద విద్యుత్ చార్థీలు పెంపుకు నిరసనగా చేసేసారు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా కూడా ప్రజలకి సంఖ్య వేసేస్తున్నారు తెలుగు ప్రజలారా ఒకటి గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే సంఖ్యలు ప్రజలకి సంఖ్య వేయటమే కాదు చేసుకుని ఉరేసుకోమని చెప్తాడు లోకేష్ బాబు చెప్పినా చెప్తాడు అలా మీరు గనక గొలుసులు ఊరేసుకోకపోతే ఉరేసుకోకపోతే ఐదు సంవత్సరాలు అధికారంలో లేకపోయిన బాధ ఉంది రక్ మరిగిపోతుంది వాళ్ళకి అధికారంలో గనక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటిగా మారుస్తారు చంద్రబాబు అండ్ కంపెనీ ఇది వాస్తవం ఇది నగ్న సత్యం ఓటు వేసే ముందు ఒక్కసారి గట్టిగా ఆలోచించుకోండి శాంతియుత వాతావరణంలో రాష్ట్ర అభివృద్ధి కావాలా రాష్ట్ర సంక్షేమ పథకాలు అమలు కావాలా అన్నది ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పనితీరుని బేరీజు వేసుకోండి అప్పుడు ఓటు వేయండి ఓకే జై హింద్